हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोज मन वीडियो ओके इंग्लिश मोरल स्टोरी नी तेलुगुलोकी ट्रांसलेशन चेस्तानु। इला तेलुसुकोवडं द्वारा मीरु इंग्लिश ईजी गा अर्थं चेसुकोवच्चु, अलागे मी पिल्ललकि मीरु इंग्लिश लो स्टोरी चेप्पडानिकि ट्राई चेयोच्चु। मीतो पाटुगा मी पिल्ललकु कूडा ई वीडियोनु चूपिंचंडि। सो इप्पुडु स्टार्ट चेद्दां। स्टोरी नेम ग्रेटफुल्नेस। मीकु इक्कड तेलुगुलो कूडा मीनिंग वस्तुंदि, चूस्तुंडंडि। There was a forest near Benares. Benares అంటే తెలుసు కదా, Benares ని కాశీ అంటాం, Varanasi కూడా అని కూడా అంటాం. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఆ Benares అనే సిటీ పక్కన ఒక ఫారెస్ట్ ఉందంట. There was a forest near. Near అంటే దగ్గర, ఒక ఫారెస్ట్ ఉంది. Many animals and birds lived in it. ఫారెస్ట్ అంటేనే అందులో ఏముంటాయి, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. చాలా జంతువులు ఉన్నాయి, అలాగే పక్షులు కూడా ఉన్నాయి ఆ ఫారెస్ట్ లో. ఎ హెర్మిట్ బిల్ట్ అన్ ఆశ్రమ్ అండ్ ప్రాక్టీస్డ్ మెడిటేషన్. హెర్మిట్ అంటే సన్యాసి అంటాం కదా, సన్యాసి. ఒక సన్యాసి ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని అక్కడ అతను ధ్యానం చేసేవాడంట, మెడిటేషన్. ద అట్మాస్ఫియర్ వాస్ serene and the environment delightful. అక్కడ అట్మాస్ఫియర్, అడవిలో అట్మాస్ఫియర్ ఎలా ఉందంట, చాలా నిశ్చలంగా, ఇంకా నిర్మానుష్యంగా, నిశ్చలంగా అంటాం. serene అంటే delightful, ఆనందంగా ఉందంట. అంటే ఇప్పుడు సిటీలో చూసినట్టయితే ఎలా ఉంటుంది, గజిబిజిగా, గందరగోళంగా, నాయిసీగా, హడావుడిగా ఎలా ఉంటుంది. కానీ అదే మనం అడవిలో కానీ ఏదైనా గార్డెన్, అదే ఒక తోటలోకి అది వెళ్ళామనుకోండి, అక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా ఉందంట అక్కడ వాతావరణం. నెక్స్ట్, బట్ వన్ సమ్మర్ వాజ్ పర్టికులర్లీ హాట్. సమ్మర్ అంటేనే హాట్గా ఉంటుంది కదా, చాలా చాలా వేడిగా ఉంటుంది. ఆ సమ్మర్ వచ్చిందంట. సో బర్డ్స్ ఫ్లూ అవే టు కూల్, టు ఏ కూల్ ప్లేస్. పక్షులు చక్కగా ఒక కూల్ ప్లేస్కి ఎగిరిపోయినాయంట, చల్లగా ఉండే ప్రదేశానికి ఎగిరిపోయి పక్షులన్నీ కూడా. ద బర్డ్స్ ఫ్లూ అవే అంటే ఎగిరిపోవడం. టు ఏ కూల్ ప్లేస్, ఎక్కడికి ఎగిరిపోయినాయి, ఒక చల్లగా ఉండే ప్రాంతానికి ఎగిరిపోయింది. ద యానిమల్స్ వర్ అనేబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. పక్షులు అంటే ఎక్కడ ఉంటాయి కాబట్టి ఎగిరిపోతాయి చక్కగా, కానీ యానిమల్స్ అలా ఎగరలేవు కదా, వాటికి అక్కడి నుంచి వెళ్ళడం, ఆ ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్ళడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉందంట. అనేబుల్ అంటే నాట్ ఏబుల్ టు, అంటే అక్కడి నుంచి వెళ్ళడానికి వాటికి కష్టంగా ఉంది. దే సఫర్డ్ అలాట్, చాలా సఫర్ అయిపోయి, చాలా బాధపడిపోయినాయంట అవి. బాధపడిపోతూ ఉంటే ద హెర్మిట్ సా ద సఫరింగ్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ టుక్ పిటీ ఆన్ దెమ్. అక్కడ సన్యాసి ఉన్నాడు కదా, చక్కగా ఆశ్రమం అది కట్టుకొని మెడిటేషన్ చేస్తున్నాడు కదా ఆ సన్యాసి, అతను ఈ సిచ్యువేషన్ చూశాడట. పక్షులన్నీ ఎగిరిపోయినాయి, కానీ యానిమల్స్ ఎంత బాధపడుతున్నాయో అవన్నీ కూడా చూశాడట. మెయిన్ ఎందుకు బాధపడుతుంది అంటే వాటర్ ఫెసిలిటీ లేదు, వాటర్ లేవు. జంతువులకి ఆహారంతో పాటు వాటర్ కూడా ఉండాలి కదా, వాటర్ లేవు అక్కడ సమ్మర్ కావడంతో. సో ఈ బాధలన్నింటినీ చూసి వాటి మీద జాలి పడిపోయాడట హెర్మిట్ సన్యాసి, జాలి పడ్డాడట. హీ వెంట్ టు బెనారస్ అండ్ హైర్డ్ ఏ బుల్లక్ కార్ట్. అతను బెనారస్ సిటీ పక్కనే ఉంది కదా, ఆ సిటీకి వెళ్ళి ఏం చేశాడంట, ఒక ఎడ్ల బండి హైర్డ్ అంటే అద్దెకి తీసుకొచ్చాడంట, అద్దెకి తీసుకొచ్చాడంట. హీ బాట్ big pots and filled them with water from the river Ganges. ఏం చేశాడంట, కొన్ని పెద్ద పెద్ద కుండలు కొన్నాడంట, కొని వాటిని నీళ్లతో నింపాడంట. నీళ్లతో నింపి అక్కడి నుంచి అడవిలోకి తీసుకెళ్దామని అతని ఉద్దేశం. హీ వెంట్ టు బెనారస్, బెనారస్ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, హైర్డ్ ఎబుల్ల కాడ్, ఒక ఎడ్ల బండి అద్దె తీసుకున్నాడు. తీసుకొని పెద్ద పెద్ద కుండలు కొన్నాడు, కొని వాటిని గంగానది ఉంటుంది కదా మన కాశీలో, గంగానది ఉంటుంది, ఆ గంగానదిలో ఉన్న వాటర్తో ఫిల్ అప్ చేశాడట. హీ ప్లేస్డ్ ద పాట్స్ ఆన్ ద బుల్ల కార్ అండ్ డ్రోవ్ ఇట్ టు ద ఫారెస్ట్.
బుల్లక్కాడ్లో ఆ ఎడ్లబండిలో పెట్టి ఫారెస్ట్ కి వెళ్ళాడంట. హి ప్లేస్డ్ అంటే అక్కడ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ద పాట్స్ ఆన్ ద బుల్లక్కాడ్ బండిలో పెట్టాడు. అండ్ డ్రోవ్ డ్రై డ్రోవ్ డ్రివెన్ ఇదంతా కూడా పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ లో ఉంటుంది, జరిగిపోయింది కాబట్టి పాస్ట్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఫారెస్ట్ కి వెళ్ళాడంట. అర్థమైంది కదా ఈ పారాగ్రాఫ్? He went to Benares and hired a bullockard. He bought big pots and filled them with water from the river Ganges. ఈ గ్యాంజిస్ ప్రొనౌన్సియేషన్ మా చిన్నప్పుడు మా టీచర్ గారు ఎలా చెప్పేవారంటే గ్యాంజిస్ అని చెప్పేవారు. ఇది గంగా నది కదా, మనం తెలుగులో గంగా గంగా నది అంటాం, ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ గ్యాంజిస్. మనం గ్యాంజిస్ అని అనకూడదా అంటే మన ఇష్టం అనొచ్చు. అంటే పేర్ల విషయంలో మనం ఇలాగే ఫిక్స్డ్గా ఇలాగే ప్రొనౌన్సియేషన్ ఉంటుందా అంటే కాదు, మన ఇష్టం. పేర్ల విషయంలో మన ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదు, ఇలాగే పిలవాలి. ఆ వర్డ్స్ లాగా వొకాబులరీలో ఉన్న పదాలలో పదాలు ఉంటాయి కదా, వాటిని ఒక ఫిక్స్డ్ ప్రొనౌన్సియేషన్తో పిలవాలి. కానీ ఇలాంటి పేర్ల విషయంలో మనం కొంచెం అటు ఇటు అయిన పర్వాలి. గ్యాంజిస్ గ్యాంజిస్ అనొచ్చు. నెక్స్ట్, ద హెర్మిట్ అరేంజ్ ద వాటర్ ఫిల్డ్ పాట్స్ ఇన్ వేరియస్ ప్లేసెస్ సో దట్ దే ఆర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ యానిమల్. ఓకే, అతను ఆ సన్యాసి ఏం చేశాడంట, తీసుకొచ్చిన వాటర్ పాట్స్ కుండలన్నీ కూడా, కుండలంటే చిన్న కుండలు కాదు, చాలా పెద్ద పెద్దవి, వేరియస్ ప్లేసెస్ అంటే ఒకే చోట కాకుండా ఎక్కడో చోట మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో ఇంకొక చోట అలా కుండల్ని పెట్టాడంట. అంటే యానిమల్స్ వచ్చి తాగడానికి వేరియస్ ప్లేసెస్, డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ ప్లేసెస్లో పెట్టాడు. దానివల్ల సో దట్ అందువల్ల దే ఆర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ యానిమల్, ఆ నీళ్లు ప్రతి యానిమల్స్కి అందుతాయి. ఒకే చోట పెడితే అది కష్టం కదా, ఒక చోట కొన్ని యానిమల్స్ ఉండొచ్చు, ఒక చోట కొన్ని యానిమల్స్ ఉండొచ్చు, కాబట్టి ఇలా ప్రతి యానిమల్కి అందుతాయి. యాక్సెసిబుల్ అంటే అందుబాటులో ఉండడం, అంటే ఇలా పెట్టడం వల్ల అన్ని యానిమల్స్కి అందుబాటులో ఉంటాయి ఆ కుండల్ని. వేరియస్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం వల్ల అందుబాటులో ఉంటాయి. From morning till late in the evening, he was filling the pots with the water and driving the bullock cart with pots. Morning modalu petti evening varaku ide pani saripothundi adanki. Aa pots teesukelli ganga nadi daggariki velli fill up cheyadam, malli adi bandlo pettadam, aa bandini adavilo teesukochi aa kondalni various places lo pettadam, ide saripothundi adanki. The hermit became very busy. ఇలా చేస్తే ఎవరైనా బిజీ అయిపోతారు కదా, ఆ సన్యాసి చాలా బిజీ అయిపోయాడట, బికేమ్ బిజీ, బిజీ అయిపోయాడట. హీ కుడ్ నాట్ ఫైండ్ ఈవెన్ ఎ లిటిల్ వైల్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఫుడ్ అండ్ అదర్ నీడ్స్. ఇలా చేయడం వల్ల అతనిని పట్టించుకోవడానికి అతనికి టైం లేదు కొంచెం కూడా. అంటే అతని ఫుడ్ విషయంలో అవ్వచ్చు, అతని అవసరాల విషయంలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన నీడ్స్ ఏముంటాయి, స్నానం చేయడం, బట్టలు ఉతుకోవడం, వంట చేసుకోవడం, తినడం, ఇవి ఉంటాయి కదా. మెయిన్ తినడం, ఫుడ్ తినడం, మన గురించి కొంచెం పట్టించుకోవడం, ఇలాంటి పనులు చేయడానికి అతనికి కొంచెం కూడా టైం ఉండట్లేదంట. ఇన్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ రెగ్యులర్లీ హీ నెగ్లెక్టెడ్ హిస్ ఫుడ్ ఆల్సో. ఇలా అన్ని యానిమల్స్కి వాటర్ ప్రొవైడ్ చేయడంలో అతను తిండి విషయంలో నిర్లక్ష్యం చేశాడట, కనీసం తిండి కూడా తినడానికి టైం ఉండట. ద యానిమల్స్ అబ్జర్వ్డ్ దాట్, యానిమల్స్ అబ్జర్వ్ చేసేట, అన్ని జంతువులన్నీ కూడా గమనించే అబ్జర్వ్డ్. దే థాట్, అవి ఇలా అనుకున్నాయి, ఏమనుకున్నాయి, దిస్ హెర్మిట్ ఈజ్ అనేబుల్ టు ఫైండ్ ఎనీ టైమ్ టు గెట్ హిస్ ఫ్రూట్స్ యాజ్ హీఈస్ ఆల్వేస్ బిజీ ఇన్ బ్రింగింగ్ వాటర్ ఫర్ అస్. మనకి వాటర్ని అందించే క్రమంలో ఈ సన్యాసి కనీసం ఫుడ్ తీసుకోవడానికి కూడా టైం లేదు. ఫుడ్ అంటే అడవిలో ఏముంటుంది, ఏదో పళ్ళు ఎత్తుకోవడం, దుంపలు ఎత్తుకోవడం, అవి తినడం ఇవి కదా, వీటిని ఎత్తుకొని తినడానికి కూడా ఆయనకి టైం లేదు అని యానిమల్స్ అనుకుంటున్నాయి. హీ బికేమ్ వెరీ టైర్డ్ అండ్ వీక్. తినకుండా పనిచేస్తే ఎవరైనా సరే చాలా వీక్ అయిపోతారు, నీరస పడిపోతారు. It is not proper on our part to leave him to his flight. అతన్ని
ఈ దుస్థితిలో వదిలేసి మనం ఊరుకోవడం అనేది మంచిది కాదు. ఫ్లైట్ అంటే దుస్థితి అంట కదా అది. ఆల్ ద యానిమల్స్ రిజాల్వ్ దట్ ఎవరీ యానిమల్ విచ్ డ్రింక్స్ ద వాటర్ షుడ్ ప్రజెంట్ ద హెర్మిట్ విత్ ఎ ఫుడ్ ఆర్ నట్. అక్కడ హెర్మిట్ తెచ్చిన వాటర్ ని తాగే యానిమల్స్ అన్ని కూడా ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఏంటంటే ఆ వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు మనం అతనికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక ప్రజెంట్ ఇవ్వాలి. ఏంటది? ఫ్రూట్ కానీ నట్ కానీ. ఫ్రూట్ అంటే తెలుసు మనకి, నట్ అంటే గింజలు. గింజలు అంటే తెలుసు కదా, వేరుశనగలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏదో ఒకటి ఆహారం ఇవ్వాలి. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ ఆల్ ద యానిమల్స్ స్టార్టెడ్ బ్రింగింగ్ సో. తర్వాత రోజు నుంచి ఇలా చేయడం మొదలుపెట్టేయంట. ఎలాగా? ఒక ఫ్రూట్ కానీ ఒక నట్ కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ద హెర్మిట్ టేకింగ్ సమ్ ఆఫ్ దెమ్ ఆఫర్ రిమైనింగ్ ఫుడ్ టు ద పూర్ ఇన్ ద సిటీ. ఆ యానిమల్స్ తెచ్చిన ఫ్రూట్స్ నట్స్ లో కొన్ని తీసుకొని రిమైనింగ్ ని మిగిలినవి ఆ సిటీలోకి వెళ్ళి ఎవరైతే పేదవారు ఉంటారో, ఫుడ్కి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి పంచడం స్టార్ట్ చేశారు, పంచేవాళ్ళు. ద పూర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలా చేస్తే ఎవరైనా హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళు చాలా సంతోషించారంట. దే వాంటెడ్ టు షో దేర్ గ్రేట్ఫుల్నెస్ వర్ హెల్పింగ్ ద హెర్మిట్ ఇన్ క్యారీయింగ్ వాటర్. ఓకే, వాళ్ళు ఎవరైనా సరే మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వారు కూడా మనకి తిరిగి కృతజ్ఞత చూపాలి అనుకుంటారు కదా. అలాగే వీరు ఈ పూర్ పీపుల్ ఆయనకి వాటర్ తీసుకువెళ్ళడంలో సహాయం చేసేవారంట. బట్ ద యానిమల్ స్టూడ్ ఫస్ట్ ఇన్ షోయింగ్ దేర్ గ్రేట్ఫుల్నెస్ టు ద హెర్మిట్. కానీ యానిమల్స్ ఈ జంతువులన్నీ కూడా మొదటి స్థానంలో ఉన్నాయి. దేంట్లో? వాటి కృతజ్ఞత చూపించడంలో మొదటి స్థానంలో ఉన్నాయి ఆ యానిమల్స్ అన్ని కూడా. డిడ్ నాట్ దే? అవునా కాదా అని మన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జంతువులకి కూడా కృతజ్ఞత చూపించే గుణం ఉంటుందని మనం గమనించాలి. మోరల్: గ్రేట్ఫుల్నెస్ ఈజ్ నాట్ మెన్స్ ఓన్లీ, ఇట్ ఈజ్ యానిమల్స్ టూ. గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత అనేది మనుషుల్లో మాత్రమే కాదు, యానిమల్స్ లో కూడా ఉంటుంది. ఇక్కడ మెన్స్ అంటే అబ్బాయిలు అనేది కాదు, మనిషి అని వస్తుంది. మానవుడు అంటాం కానీ మానవురాలు అనం కదా. మనిషి అంటే మనిషి, మనిషి ఇలా జీవించేవాడు, ఇలా ఉండేవాడు, మానవుడు అంటాం. అంటే మొత్తం జాతికి అంతటికీ అది సంబంధించింది. మనిషి యొక్క గుణమే కాదు, యానిమల్స్ యొక్క గుణం కూడా. యానిమల్స్ ని మనం ప్రేమిస్తే అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండే పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి మనల్ని కూడా ఎలా ప్రేమిస్తాయో మనకు తెలుసు. సో ఇది స్టోరీ. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.